రైట్, ఏపీ రాజకీయం అంతా ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డూ చుట్టే తిరుగుతుంది. ప్రస్తుతం అసలు ఈ లడ్డూలో నాణ్యత ఎంత, నిజంగానే కల్తీ నెయ్యిని వాడుతున్నారా, ఇలాంటి అంశాలన్నిటి మీద మాట్లాడటానికి సజ్జల గారు మనతో ఉన్నారు. సజ్జల గారు, అసలు ఈ లడ్డూ తయారీకి సంబంధించి 2 రోజులుగా చర్చ జరుగుతుంది, దీని మీద మీరేమైనా స్టడీ చేశారా, అసలు కల్తీకి సంబంధించినటువంటి జరిగింది అనేటువంటి ఒక రిపోర్ట్ కూడా మా దగ్గర ఉందని ప్రభుత్వం చెబుతుంది, టీటీడీ ఈవో కూడా నిన్న ఒక ప్రకటన చేశారు. మీరు ఈ గత 3 రోజులుగా వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ చూస్తే, ఈ ఇది రైట్ చేసిందేమో, ఈ వైల్డ్ అలిగేషన్ చేసింది సాక్షాత్తు ముఖ్యమంత్రి. దట్టు అఫీషియల్ హోదాలోనూ, ముఖ్యమంత్రి హోదాలో, అడ్మినిస్ట్రేషన్లో పార్ట్గానో ఎక్కడో చేసింది కాదు, వాళ్ళ పొలిటికల్ మీటింగ్లో రైట్ చేశారు. వైల్డ్ అని ఎందుకు అంటున్నానంటే, అంత విపరీతమైనది ఆయన అన్నది ఈవెన్ కల్తీ కాదు. మీరు వింటే ఆ రోజు ఆయన అన్నది నేను బాగా స్పష్టంగా అనేది, నాసిరకం వీటితో పాటు యానిమల్ ఫ్యాట్ వాడుతున్నారు ఘీ బదులుగా అని అన్నాడు. అంటే నెయ్యి లేదు, అసలు నెయ్యిలో కల్తీ కాదు, మొత్తం యానిమల్ ఫ్యాట్ తెచ్చేస్తున్నారనేది. ఇంత వైల్డెస్ట్ ఇది చేయడము కూల్గా చేశాడు, అందులో ఆవేశం లేదు, బాధ లేదు, తపన లేదు, ఇంకోటి లేదు, క్యాజువల్గా కూల్గా వేసినప్పుడే డౌట్ వచ్చింది, ఈయనేదో హీజ్ అప్ టు సమ్ ఏదో దీనికో వెళ్తున్నారేమో అని అనిపించింది. నెక్స్ట్ డే ఇమ్మీడియట్ టీడీపీ ఆఫీస్లో ఈ రిపోర్ట్ ఏదో ఒకటి పర్పార్టెడ్ టు బి నేషనల్ డే ఎన్డీటీవీ దాంట్లో చేశారని అది ఒకటి వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, మేము అడుగుతున్నాం, జూలై 23 వచ్చిన జరిగిందని చెప్తున్నది, యూఆర్ ది బాస్, అంటే టాప్ అట్ హెల్మ్ ఆఫ్ అఫైర్స్, టాప్లో మీరున్నారు, నంబర్ 1 చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన అపాయింట్ చేసిన వాళ్ళే ఉన్నారు, ఆఫీసర్ ఈవో కూడా తను వెళ్ళాడు. అంతకుముందు 6th రిజెక్ట్ అయిన దాని గురించి ఆ ఈవో మాట్లాడినాడు, వెజిటబుల్ ఇదేదో వనస్పతి లాంటిది ఉన్నట్టుంది ట్రేస్ అన్నాడు, దానికి ఏదో షోకాజ్ నోటీస్ ఇచ్చారన్నాడు. ఇవన్నీ ఆఫ్ ది రికార్డ్ బయట వచ్చినవి, తర్వాత వీళ్ళెవరు చెప్పాల. దాన్నే అంత రియాక్ట్ అయినాడు, నిజంగా 23rd ఇది ఇంత సీరియస్ అయ్యి ఉంటే ఆ రోజే ఎందుకు దాన్ని అనౌన్స్ చేసో. ఈ హడావుడి ఒక ఈవోగా ఆయన, ఒక చీఫ్ మినిస్టర్గా ఈయన చేసి, దాని మీద ఫర్దర్ యాక్షన్స్, దాని మీద అడ్మినిస్ట్రేషన్ పరంగా లేకుంటే ప్రొసీజర్స్, ఎస్ఓపీస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, వాటిలో ఏమైనా తేడాలు ఉన్నాయి టకటకటగా చేసిండొచ్చు. 2 మంత్స్ అయింది, ఈరోజు తీయడం టైమింగ్ ఫస్ట్ థింగ్ డౌట్ వచ్చింది. అండ్ ఆ డౌట్ రావడమే కాకుండా ఫస్ట్ టైం అనిపించింది అంటే, ఏమైంది దీనికి ఇంత వైల్డ్ ఆరోపణలు చేస్తున్నారంటే, కంటిన్యూ చేస్తూ వస్తుంది. సిక్ మైండ్ అంటే మానసికంగా ఏదన్నా, అంటే తన కంట్రోల్లో లేని వ్యాధితో ఎవరిని బాధపడుతుంటే అన్నా చేయాలి, లేకుంటే అత్యంత నీచమైన దుర్మార్గమైన ఆలోచనలు, అంటే అట్ ది కాస్ట్ ఆఫ్ యూరింగ్ కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నా నాకు అనవసరం. నా లిమిటెడ్ పర్పస్ అటాకింగ్ అపోనెంట్స్, లేకుంటే మలైనింగ్ సంబడి, ఇది చేయాలి అని అనుకుని ఉండేవాడు. అంటే మీకు తెలియదు కదా, చంద్రబాబు నాయుడు గతంలో కొన్ని అది చేశారు, తిరుమల తిరుపతి దేవుడి వల్లనే నేను బతికి బయటపడ్డాను అని. అలాంటి దేవుడి మీద ఇలాంటి రాజకీయం చంద్రబాబు చేస్తారనుకుంటారా? చేస్తున్నాడు కదా, ఆయన ఏం చేస్తా, ఇప్పుడు జరుగుతోంది కాబట్టి నేను అంటున్నాను. నేను అన్నట్లా మీరు ఆలోచించండి, నిజంగా ఆయన ముఖ్యమంత్రి కాకపోతే నేను ఒప్పుకుంటా, ఆయన అపోజిషన్లో ఉంటే డౌట్ నేనేం చేయగలను బాబు, ఇదిగో డౌట్ వచ్చింది నాకు, ఇది రిపోర్ట్ ఒకటి దొరికింది ఎక్కడో, దీంట్లో ఇలా ఉంది, మరి దీనికి ఆన్సర్ గవర్నమెంట్ చెప్పాలా, దీని మీద సిబిఐ చేయాలా, ఇంకోటి చేయాలా, అజిటేట్ చేయాలా, నేను రాగానే దీని మీద చేస్తానని చెప్పచ్చు. రెండవది, ఈరోజు మళ్ళీ నర్సటి రోజు మరుసటి రోజు నడుస్తుంది, దీంతోపాటు ఫస్ట్ ఇది అనిపించినాక ఇమ్మీడియట్ నేషనల్ లెవెల్ జరుగుతుంది చూస్తే ఇంకా డౌట్ వస్తుంది, ఇది ఇది ఇక్కడితో ఉందా, ఇంకా డీప్ రూటెడ్ కాన్స్పిరసీ ఇంకోటి ఉందా ఏదన్నా తెలియట్లా. అంటే మొత్తము తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను, దానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహోత్కృష్టమైన అభిప్రాయాన్ని, భావాన్ని, ఆ పవిత్రమైన దీన్ని, సెంటిమెంట్ను హిందువులే కాదు ఆ అదర్ రిలీజియన్స్ కూడా వాళ్ళు ఆ నోరు ఎల్లబెట్టి చూస్తారు. ఇంత కోట్ల మంది రోజుకు 100,000 లక్ష 200,000 రావడం ఏంది బ్రహ్మ. అసలు నిజంగానే నెయ్యిలో ఇలాంటి మీరు చెప్పినట్టు నెయ్యి పశు వేరే వాటికి సంబంధించినటువంటి ఫ్యాట్ ఉంది ఇందులో అని ఇలాంటివి నిజంగానే ఉన్నాయి సార్? మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఏం జరిగింది అని నేను చెప్తాను. ఇప్పుడు ఇది నిజానికి ఎవరికి తెలుస్తుంది, ఎందుకు తెలుసు? ఈ రోజైనా మా దగ్గర లిమిటెడ్, దీన్ని బట్టి మిగిలిన వాళ్ళు కనుక్కొని ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము చెప్పగలుగుతున్నాం. ఏదన్నా ఆథెంటిక్గా అథారిటేటివ్గా చెప్పింది చెప్పగలిగింది ఆయన. 2 నెలల క్రితం రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది, దీన్ని బేస్ చేసుకుని ఎవరైనా మాట్లాడాలి. మా పాయింట్ ఏంటంటే, నేను చెక్ చేశాను, నేను పర్సనల్గా సైంటిస్టులతో మాట్లాడాను, వాళ్ళు అంటున్నది ఏంటంటే ఈ రిపోర్ట్ బేస్ చేసుకునే, కన్ఫైనింగ్ టు దిస్ రిపోర్ట్ వాట్ ఎవర్ వాళ్ళు బయటకు వచ్చింది, దీంట్లో ఈ నంబర్ 2 పాయింట్ ఏదైతే ఉందో కెమికల్ కింద,
ఈ బౌడీ అయినా టెస్ట్ ఏదో ఉంది, సమ్ స్పెల్లింగ్ బిఏయుడి వస్తుంది, బౌడీ అయిన టెస్ట్ అనుకుంటా. ఇది దిస్ పర్టైన్స్ టు ది టు అసర్టైన్ వెదర్ అడల్టరేషన్ ఈజ్ దేర్ నాట్, అంటే యానిమల్ ఫ్యాట్ కానీ వెజిటబుల్ ఆయిల్ కానీ ఏదన్నా కలిసి ఉంటే ఈ టెస్ట్లో బయటపడుతుంది. ఇది నెగిటివ్ వచ్చింది, మీరు బాగా చూస్తే ఇది నెగిటివ్ ఉంది. సెకండ్ టర్మ్ సెకండ్ చూడండి మీరు, ఇది నెగిటివ్ ఉంది, అంటే దేర్ వాజ్ నో అడల్టరేషన్. ఫస్ట్ థింగ్, యానిమల్ ఫ్యాట్ లేదు దానికి నిర్ద్వందంగా చెప్తున్నారు. అయితే సైంటిస్టులు ఎందుకు బయటికి చెప్పట్లయితే పోలీసు ఎందుకంటే భయపడుతుండకపోవచ్చు, లేదంటే మీలాంటి మీడియా అడిగితే చెప్పొచ్చు, మీరు వెళ్ళి చెప్తారు. అయితే నేను డిస్కస్ చేసి నేను అంటున్నానంటే నేను వాళ్ళతో డిస్కస్ చేశాను కాబట్టి ఆథెంటిక్గానే కన్ఫర్మేటివ్గా చెప్పారు, అథారిటేటివ్గా చెప్పాను కాబట్టి నేను ఇది అంటున్నాను. మళ్ళీ గూగుల్లో చూస్తే కూడా అదే కనిపిస్తుంది. అంటే ఈవో చెప్పిన దాంట్లో కూడా మీరు చెప్పిన ఈ రిపోర్టు నెగిటివ్ కాదు, ఇందులో వేరే ఫ్యాట్ ఉంది అనేటువంటి మాకు వచ్చింది రిపోర్టు, దానికి ఆధారంగా నెయ్యి సప్లై చేసే వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చామని చెప్తున్నారు. మరి ఇంకా ప్రాబ్లం ఏమి? ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్, ఇంకా ఇది పూర్తి కాలేదు. దీంట్లో నెక్స్ట్ వచ్చి వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్న ఈ అనెక్షర్ ఏదైతే ఉందో, అనెక్షర్కి సంబంధించినంత వరకు ఇక్కడికి వస్తే ఇది కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు చూపించి మీకు చెప్పిన దీంట్లో వాళ్ళ అబ్జెక్షన్, వాళ్ళ అబ్జర్వేషను, వాళ్ళ ఈ అవుట్ రేజ్ చేసే కామెంట్స్ కానీ లేకుంటే వస్తున్న అవుట్ రేజ్ కానీ, ఈ థర్డ్ పాయింట్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అన్నది, ఫిష్ ఆయిల్ది కొంత ఉంటే ఉంటుంది, ఇది ఉంది, ఈ పారామీటర్ గురించి వస్తుంది. దిస్ ఈజ్ వాట్ వీళ్ళ దాంట్లో నేను నేరేషన్లో ఉంది. ఇది కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇది మేము చూసిన తర్వాత చెప్తున్నది, మేమేమి అక్కడ ఇన్వెస్టిగేట్ చేసి గవర్నమెంట్లో మేము లేము. దీంట్లోనే ఇది ఎందువల్ల జరిగిండొచ్చు అనేది ఓమిని ఇన్ని క్లాజెస్ పెట్టారు. అండ్ ఇది కూడా సైంటిస్టులతో మాట్లాడితే వాళ్ళు అంటున్నది ఏదంటే, ఇది ఫీడ్, ఏ ఫీడ్ అయితే దానికి ఇస్తారో, పశువులు అవి తిన్నవి లేదా కాన్సన్ట్రేటెడ్ కేక్ లాంటిది, పామ్ ఆయిల్ కేక్ లాంటిది ఇవి ఇస్తే వాటి వల్ల వచ్చే ట్రేసెస్ ఏమన్నా, విచ్ హ్యాపెన్స్ ఇన్ హ్యూమన్ మిల్క్ ఆల్సో, పెస్టిసైడ్స్ ఇలాంటివి తింటే, వెజిటబుల్స్ అవి తిన్నప్పుడు హ్యూమన్ మిల్క్లో ఎట్లయితే వస్తాయో మదర్స్ మిల్క్లో, సేమ్ ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో తేడాలు ఏమైనా ఉంటే అది వనస్పతి లాంటిదే ఉంటుంది. ఇంకా కామన్ సెన్స్ క్వశ్చన్, ఎక్కడైనా బీఫ్ టాలో ఈ గుడ్డు ఈ మాంసం ఏ ఆవులు తింటాయా, తినే సాధ్యం అవుతుందా, అది పెడతారా చూడన్నా. దానివల్ల అంటే ఫస్ట్ థింగ్, హ్యూమన్ ఇంటర్వెన్షన్తో మాన్యువల్గా అడల్టరేషన్ లేదు, రూల్ అవుట్. మీరు చెక్ చేసుకోండి కావాలంటే, ఎందుకంటే మీలాంటి వాళ్ళే చెక్ చేయాలి, న్యూట్రల్ ఛానల్స్ కానీ వెళ్ళి. ట్రేసెస్ ఉంటే అవి దీని ద్వారా అది ఫీడ్ వల్ల వచ్చింటాయి. ఈవెన్ అవి కూడా ఏదైనా అబ్జెక్షనబుల్ ఉంటే రిజెక్ట్ అయిపోతున్నాయి, పోవట్లేదు ఫీడ్లోకి. ఈ పాయింట్ వచ్చేసి నువ్వు ఎంతవరకు పోవచ్చు దీన్ని, అంటే ఆర్గానిక్ మాత్రమే మేత పెట్టి, విచ్ నౌ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఆయనకు సమర్పించే, దేవదేవుడికి సమర్పించే నైవేద్యం ఏదైతే ఉందో, ఆ నెయ్యి 30 కేజీలు డైలీ మన పద్ధతి ప్రకారం కవ్వంతో చిలికి తీసిన దాని ద్వారా దాంతో తీస్తున్నారు, అది 30 కేజీలు చేయగలుగుతున్నారు. దానికోసం గోశాల మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టారు, నవనీత సేవను పెట్టారు, వెన్న దాని నుంచి తీస్తున్నారు. ఇప్పుడు 60 కేజీల కెపాసిటీ ఉండే సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. దేనికోసం ఇది? అది కేజీ అయితే ఇంకా 4000 5000 పడుతుంది, 800 500 600 ఆవులు తెచ్చిపెట్టారు, గోశాల మెయింటైన్ చేస్తున్నారు. సో మనం కూడా ఇక్కడ మార్కెట్లో మీకు తెలుసు, ఆ కౌ మిల్క్ ఆర్గానిక్ అయితే నాకు తెలుసు 100 120 తక్కువ వస్తుంది అయితే నేను అనుకోను. వేరేస్ బయట ఇవి ఉన్నాయి కదా, ఈ అలాగే దేశీవి కూడా ఆర్గానిక్ మేత లేకుండా ఇది ఉండేటట్టు అయితే ఎక్కువ రేటు ఉంటుంది. సో ఇలాగే కేవలం కవ్వంతో చిలికి అవుట్పుట్ ఓన్లీ మజ్జిగ బై ప్రోడక్ట్ కింద వస్తుంది, విచ్ యూ కాంట్ సెల్, మార్కెట్లో వాల్యూ ఉండని, దాని ద్వారా నెయ్యి చేస్తే అది 2000 రూపాయలు పడుతుంది, 2500. అలా కాకుండా మిల్క్ మీరు ఇది తీసి దాంట్లో సపరేట్ చేసి మిల్క్ అమ్మితే అక్కడే మీకు 2000 పైన వస్తుంది, 40 కిలోలకు 1 కేజీ అంటున్నారు, వస్తుంది కాబట్టి తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నారు. సో ఇవన్నీ ఒక పార్ట్ అయితే, అక్కడ నుంచి వచ్చిన మిల్క్ 14 19 మధ్య ఒక వీడియో చూశాను ఇంతకుముందే, ఎవరో షర్మిష్ట, డాక్టర్ షర్మిష్ట అని ఆమె హెల్త్ ఆఫీసర్ టీడీపీ హయాంలో చేసింది, ఆమె ఇదే చెప్తోంది. ఈరోజు మరి నిన్న ఆయన ఈవో మా దగ్గర ల్యాబొరేటరీ లేదన్నారు, కానీ అప్పుడే ఉండింది, అంతకుముందు కూడా ఉండి ఉండాలి. ఆమె వచ్చేసి 3 టెస్టులు జరుగుతాయి, ట్యాంకర్ రాగానే తీస్తారు, దాంట్లో నుంచి తీసి చెక్ చేసి ఏమాత్రం ఇది ఉన్నా ఇమీడియట్ రిజెక్ట్ చేస్తాము, లేని పక్షంలో మాత్రమే యాక్సెప్ట్ చేస్తామన్నారు. అంటే అక్కడ నుంచి రిజెక్ట్ అయింది, ఇప్పుడు ఇది కూడా రిజెక్ట్ అయ్యింటుంది ఒకవేళ అడల్టరేషన్ ఉంటే. సో మా గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది అని అంటే ఇంప్రూవ్ చేసింది వాటిని,
అంతకుముందు హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జిగా ఉంటే, హెల్త్ ఆఫీసర్ ఈజ్ నాట్ కాంపిటెంట్ టెక్నికల్ కాబట్టి, సిఎఫ్టీఆర్ఐ నుంచి సీనియర్ సైంటిస్ట్ అప్పుడే రిటైర్ అయ్యారని తీసుకొచ్చి పెట్టి ఓ 12 మంది స్టాఫ్ని తీసుకొని పక్కాగా మోర్ ప్రతి ట్యాంకరు దట్ షుడ్ కమ్ విత్ ఒక సర్టిఫికేట్ రావాలి ఫస్ట్. దానికి కరస్పాండింగ్ ఇది ఉండలేదు, ఇక్కడ చెక్ చేస్తారు ట్యాంకర్ రాగానే లాక్ ఓపెన్ చేసి సమక్షంలో, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. అంటే ఇది ఈ ధరకు సంబంధించినటువంటి విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన చేశారు. 350 రూపాయలకే అలా తీసుకున్నారు, తక్కువ ధర తీసుకున్నారు, అందుకే నాణ్యత లేదు అనేటువంటి ప్రస్తావన చేశారు. దానికి సంబంధించి నేను రేట్లు తెప్పించాను. తెప్పిస్తే ఆల్మోస్ట్ ఎప్పుడు 13 నుంచి మొత్తంగా చూస్తే ఈవెన్ 18-19లో కూడా 370-350 రకరకాలు ఉన్నాయి. ఎక్కడ ఈవెన్ ఈ రోజు కూడా మీరు మార్కెట్లో అమెజాన్లో కొట్టి చూస్తే, అమెజాన్లో మీరు కౌ మిల్క్ కౌ ఘీ కొట్టి చూడండి, కేజీ నాకు తెలిసి 450-470 ఎంతో ఉంటుంది, 470-550-600 డిపెండింగ్ ఆన్ బ్రాండ్ బట్టి. ఓ మామూలు బ్రాండెడ్ షర్ట్ అయితే ఒకటంటే పోలో షర్ట్ ఎక్కువ ఉండొచ్చు, ఉన్నట్టే ఇది కూడా తేడా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు అదే దీన్ని అక్కడ మీకు ప్యాకింగ్, రిటైల్, మధ్యలో కమిషన్లు, మూమెంట్, చిన్న చిన్న ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ లెక్కేసుకుంటే, ఓవర్ హెడ్స్ అన్నీ పడేటి లెక్కేసుకుంటే అంత కావచ్చాము. బట్ ఐ కెనాట్ హోల్డ్ బ్రీఫ్ ఫర్ దెమ్ వాళ్ళ తరఫున. బట్ నా పాయింట్ నేను ఒకటే ఏంటంటే, అంతకుముందు సప్లై చేసింది అదే చేసింది, టీడీపీఎంలో 350-320 చేశారు. రెండవది సీజన్ బట్టి కూడా తేడా ఉంటుంది. ఇవన్నీ ఎవరికి ఎక్కువ తెలుసు? చంద్రబాబు గారికే కదా. డైరీ ఓనర్ ఎవరు? ఆయనకు తెలుసు, ఆయన చెప్పాలి. సేమ్ ఇదే రిపోర్ట్ చెప్తున్నా, ఈ ప్రైవేట్ డైరీలు ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నాయి కదా, ఇవి పంపిస్తే ఏం రిపోర్ట్ వస్తుంది అక్కడ? వాళ్ళు ఇవే పశువుల నుంచి కదా సేకరించేది, రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు, చేసి ఘీ అమ్ముతున్నారు. ఎట్లా మరి 470 ఎట్లా ఇస్తున్నారు? ఈరోజు ఏదో వాళ్ళ పత్రిక ఎల్లో మీడియాలో వచ్చినట్టుంది, 1500-2000 అవుతుంది కదా అని. మరి 400కి ఎట్లా ఇస్తున్నారు బయట? మనకేమో మనందరూ కొవ్వు పెడుతున్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది దేశంలో ఎక్కడున్న వాళ్ళకు అయినా సెంటిమెంట్. ఇప్పుడు తిరుమల లడ్డు వచ్చిందంటే దానికి ఎంతో పవిత్రత ఉంది అని చెప్పి భావిస్తాం. అలాంటి లడ్డు మీద రెండు రాజకీయ పార్టీలు ఇంత దుమారాన్ని లేపడాన్ని ఎలా చూడాలి? భగవంతుని నమ్మే వాళ్ళని, సెంటిమెంట్స్ని నమ్మే వాళ్ళని ఎవరైనా సరే దాన్ని ఎట్లా చూస్తారు? దాన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా హార్డ్ కనిపించట్లే. ఇది దారుణం కదా. రెండు రాజకీయ పార్టీలు అంటే అనేది టీడీపీ బీజేపీ అయితే రెండు రాజకీయ పార్టీలు, మేము కాదు కదా. మాకు ఇప్పుడు గవర్నమెంట్లో మేము లేము. పోనీ వచ్చిన 3-12 ఈయన ప్రమాణ స్వీకారం చేయగానే అన్నా పట్టుకుంటే ఇదో మీ వాళ్ళు ఇబ్బనొచ్చు. 2 మంత్స్ డౌన్ ది లైన్, దాని తర్వాత ఇంకో 2 మంత్స్ అయిపోయింది. ఒకటి, దీని మీద నిజంగా బాధ్యత కలిగిన వ్యక్తి ఎవరైనా సరే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా రిపీటెడ్గా చెప్పారు, మళ్ళీ నేను కూడా చెప్తాను, నిజంగా ఈ ప్రాక్టీసెస్, తిరుమల టీటీడీ క్యూ లైన్స్ కావచ్చు, భక్తుల కోసం తీసుకుని చేసే ఏర్పాట్లు కావచ్చు, లక్షల మందిని హ్యాండిల్ చేయగలిగిన సామర్థ్యం కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం కంటిన్యూస్ 365 డేస్ చేయగలిగిన ఇది కావచ్చు. అలాగే ప్రసాదం, దాదాపు నేను ఇంతకుముందు చూస్తే 5000 టన్నులు ఎంతో రిక్వైర్మెంట్ ఈ ఇట్ సెల్ఫ్ సంవత్సరానికి రిక్వైర్మెంట్ అంట. అంతే, అంత ప్రొక్యూర్మెంట్ దానికి కొన్ని సిస్టమ్స్ డెవలప్ చేసి అండ్ టెక్నికల్ బిడ్ టైంకే అవతల వాడి కెపాసిటీస్ కానీ వాళ్ళ దగ్గర ప్రొసీజర్ లైక్ ఎఫ్డీఐ దీనిలాగా, ఎఫ్డీఐ వాళ్ళు మన యుఎస్ వాళ్ళ స్టాండర్డ్స్ లాగా చెక్ చేసి అక్కడ వాళ్ళ హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయా, ఎలాంటి పశువులు తీసుకుంటున్నారు, వాళ్ళ కెపాసిటీస్ ఎంత, ఏ లెవెల్ ఆఫ్ సైంటిస్ట్ ఉన్నారు, ల్యాబ్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఫైనాన్షియల్ దాంట్లోకి పోతున్నారు. దానికి 150 కోట్లు ఎంతో టర్న్ ఓవర్ మినిమం ఇది పెట్టారు, దాని ప్రకారం పోతున్నారు. ఇది చంద్రబాబు మాదే కాదు, చంద్రబాబు హయాంలో కూడా జరిగింది, మళ్ళీ జరిగింది, ఇప్పుడు రేపు జరుగుతుంది, అంతకుముందు కూడా జరిగింది. ఇంత ప్రొసీజర్స్ ఉండి మనం గర్వంగా చెప్పుకోగలిగినవి ఉన్నప్పుడు, దీని మీద మళ్ళీ చెప్తున్నా, మోడీ గారు అత్యంత ప్రాణప్రదంగా ఒక రకంగా చేసుకున్న అయోధ్య రామ మందిరంకు సంబంధించి కూడా మీ అందరికీ పబ్లిక్ డొమైన్లో ఉండేది, వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మాకు ఆ ప్రాక్టీసెస్ అక్కడ ఇంపార్ట్ చేయండి, అక్కడికి వచ్చి మీరే అడ్వైజర్స్గా ఉండండి, అక్కడ ప్రసాదం చేసే దగ్గర కానీ క్యూ లైన్స్ దగ్గర కానీ ఎట్లా ప్రొసీడ్ కావాలో చెప్పండి, ఇంత పెద్ద సంఖ్యలో వీళ్ళని హ్యాండిల్ చేసే పద్ధతి కానీ వాళ్ళకి ప్రసాదాలు హైజీనిక్గా ఇవ్వడము, పవిత్రతను కాపాడబెట్ట చెప్పండి అని ఇక్కడికి వచ్చారంటే దీని ప్రాశస్త్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. దీని గురించి ప్రౌడ్గా చెప్పుకోవాలి. మరి అంత ప్రాశస్త్యం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు,
దేవుడికి సంబంధించి సెంటిమెంట్ విషయంలో అధికార పక్షమేమో ఇలా జరిగిందని చెప్తుంది, ప్రతిపక్షమేమో కాదని చెప్తుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది కదా, దానికి ఏం చేయాలంటారు? దీనికి ఏం చేయాలంటే ఇర్రెస్పాన్సిబుల్గా అధికార పక్షం ఇర్రెస్పాన్సిబుల్ ఉండకూడదు ఫస్ట్ థింగ్. అరే నేను మళ్ళీ అంటున్నా, నీకు నీకు తెలుసు, అంటే ఆయనకు తెలుసు చంద్రబాబు గారికి, ఆ ట్రక్ పోదు, ఆ ట్రక్ అక్కడి నుంచి పోలేదు. వాళ్ళు చెప్పారు, మేము చెప్పాము, మేము ఇంకా ఇంప్రూవ్ చేశాము. దాంట్లో కన్నా ఏమాత్రం రిజెక్ట్ అవుతుంది లేదా బ్లాక్ లిస్ట్ చేస్తారు, దానికి సంబంధించిన ప్రొసీజర్స్ అన్నీ ఉన్నాయి, పక్కగా ఫాలో అవుతున్నారు. ఆయనకున్న క్రెడిట్ తీసుకోవాల్సిన దాన్ని ఆయన దాన్ని ఇర్రెస్పాన్సిబుల్గా అత్యంత దుర్మార్గంగా కోట్లాది మంది ఈ రోజు కూడా తలుచుకుంటూనే, ఒకవేళ వాళ్ళకి అలవాటు లేకపోతే, బీఫ్ గీఫ్ అలవాటు లేకపోతే ఒక రకమైన రిపల్సివ్ ఫీలింగ్ వస్తుంది. మనం కదా ఒక శాకాహార హోటల్ బాగా ఫేమస్ ఉన్న దాంట్లో ఏదన్నా కలిపి ఇది చేసినారంటే ఎట్లయితే భయపడతాము. ఇది భక్తికి సంబంధించింది అందులో, ఇది మామూలు హోటల్ ఇట్లాంటిది కూడా కాదు. అంత పవిత్రంగా ఉండి దీంట్లో ప్రధానమంత్రి దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి, చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి అందరూ భక్తులు లేదా హై రిగార్డ్స్. వేరే ఒక విషయం అయితే కన్ఫర్మ్ సార్, లడ్డూలో ఫ్యాట్, వేరే జంతువులకు సంబంధించిన ఫ్యాట్ ఉంది అనేట అనుమానం అయితే జనంలో అటు భక్తుల్లో క్రియేట్ చేయగలిగారు సార్. దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి న్యాయం ఏం చేయాలి? ఆయనే చేయాలి ఈ అనుమానం. ఎవరైతే క్రియేట్ చేశారో, డౌట్ క్రియేట్ చేసి ఆయన ఇప్పటికీ ఇర్రెస్పాన్సిబుల్ గా దీని మీద ఇంకా నేను ఏదో సంప్రోక్షణ చేస్తాను, క్లీన్ చేస్తాను, ఇంకా అది చేస్తాను, ఇది చేస్తాను అంటూ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అర్థం కావట్లా. అందుకే డే వన్ ఆ రోజే మా ఇద్దరు అప్పుడు చైర్మన్లుగా ఉండే ఇద్దరు వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇమ్మీడియట్ డిమాండ్ చేశారు, ప్రమాణం చేస్తామన్నారు, లేదా సుప్రీంకోర్టు వీళ్ళతో హైకోర్టు జడ్జితో కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేయించమన్నారు. నిన్న మాము జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు కూడా అదే డిమాండ్ చేశారు, వీఆర్ నాట్, మాకు వద్దనట్లే, మేము వేరే తప్పదు కావట్లేదు, చెయ్యి, అర్జెంటుగా చేయండి, బయటికి రావాలి. ఎవరు మిస్చీఫ్ దీంట్లో బయటపడుతుందంటే చంద్రబాబు నాయుడు మిస్చీఫ్ బయటపడుతుంది. ఆయన ఒక రాజకీయ నాయకుడుగా కాదు, భక్తి ఆయనకుంది, ఆయనకు ఎలాగో పాపభీతి లేదు, ఏమీ లేదు, ఆయనకు లేదు కాదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలు, వాళ్ల భక్తిని కూడా ఆయన అవమానించారు. నమ్మకం, భక్తి అంటే ఏంది, నమ్మకం, వేరే ఏం లేదు. ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టారు, దాని నుంచి బయటికి తీసుకురావాల్సింది పోయి మరింత ఊబిలో దించుతున్నట్టు తీసుకెళ్తున్నారు. దీని నుంచి బయటికి రావాలంటే అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ప్రధానమంత్రికి రాస్తాను, సీజేఐకి రాస్తాను, ఓ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితోనూ ఎంక్వైరీ జరిపించి అక్కడ వాటెవర్ రియాలిటీ ఏందని తీసుకొచ్చేసి, ఖచ్చితంగా ఈ మిస్చీఫ్, చంద్రబాబు నాయుడు గారి మిస్చీఫ్ కనపడుతోంది కాబట్టి ఆయన మీద ఇమ్మీడియట్ ఇది తీసుకోవాలి అనేది ఎక్స్పోజ్ చేయాలనేది ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. లెటర్ ఈరోజు రేపు వెళ్తుంది. పాయింట్ ఇక్కడొచ్చి నాట్ ఇది, నేను పొలిటికల్గా మాట్లాడట్లా, మీరు అడిగిన దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది. దీన్ని సెటరైట్ చేయాలి కదా, ఆ నమ్మకాన్ని మళ్ళీ తీసుకురావాలి కదా, నిజమే లేదు. కల్తీ అయితే అదేనా యాక్షన్ తీసుకు, కల్తీ అయితే యాక్షన్ తీసుకోవడానికో, తయారీ లేక అసలు వెళ్లకుండా చూడడానికో ఐరన్ వాల్ కంటే పక్కాగా సిస్టమ్స్ ఉన్నాయి ఓవర్ ది పీరియడ్. ఆ క్లెయిమ్ ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లే, మా ఐదేళ్లలో వచ్చినాయి కాదు, మేము ఇంప్రూవ్ చేశాం. అయితే అంత బాగా ఉన్న సిస్టమ్ను గురించి అప్రతిష్ట పాలు చేసి లేని డౌట్లు క్రియేట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు ఏమాత్రం అన్న ఇది ఉంటే ఆయన బేషరతుగా నాది పొరపాటు అయిపోయింది, నేను ఇంత ఊహించలే, ఏదో పొరపాటున అన్నానని అన్నా అనాలి. లేదంటే ఆయనంతట ఆయన మొత్తం రిపోర్ట్స్ బయట పెట్టాలి, ఎవరి హయాంలో ఎన్ని రిజెక్షన్స్ ఉన్నాయి, ఆయన చేతిలో రికార్డ్స్ అన్ని ఆయన చేతిలో ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఏ రకంగా అయింది. ఆయన కూడా ఎవరో అవుట్ సైడర్ కూర్చున్నట్టు అందులోనూ మళ్ళీ చెప్తున్నా, ఆయన ఒక డైరీ ప్రొపరేటర్, ఆయనకు తెలుసు, మాకు తెలియవు ఈ ట్రేసెస్ ఎట్టుంటాయో ఇవన్నీ, ఆయనకు తెలిసింటాయి, టెక్నాలజీ టెక్నికల్ వాళ్ళంతా ఉంటారు, షేర్ ప్రైస్ కూడా బాగా పెంచుకుని పెరిగినట్టుంది దయచేసి. సో ఆయనకే ఎక్కువ తెలుసు, అది ఆయనకు ఈయనకు నష్టమే. ఇప్పుడు నేను ఇదే స్ట్రైట్ క్వశ్చన్ ఇంతకుముందు మిమ్మల్ని అడిగిందే అడుగుతున్నా, ఇప్పుడు ఈ లెక్కనైతే ఇన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్న దాని మీదే అంటున్నాడే ఆయన, ఈ లెక్కన ఈ డైరీలు సప్లై చేసే నెయ్యి అంతా ఏంది జంతువులు కొవ్వేనా, అంతే కదా, అదే అనుకోవాలిగా. ఎప్పుడు చేస్తాడు ఎవడన్నా తప్పుడు పని, జంతువులు కొవ్వు తెచ్చి కలిపితే అది 50 రూపాయలకు 60 రూపాయలకో 100కో అయితే రిస్క్ తీసుకొని కలిపి ఒక 100 ప్రాఫిట్ వస్తుంది అనుకుంటాడు. అలాంటి స్కోపే లేదని సైంటిస్టులు అంటున్నారు. వాళ్ళు అంటున్నది ఒకటే, మిగిలిన వదిలేయండి సార్, బేసిక్ స్మెల్ వస్తుంది కాబట్టి కలపలేడు, వనస్పతి లాంటివి ట్రై చేస్తారు బట్ అది కూడా పట్టేసుకుంటున్నారు, పోవడానికి లోపం లేదు, రిజెక్ట్ చేస్తున్నారు, ఏది వెజిటబుల్ ఆయిల్ లాంటివి అనేది వాళ్ళు అంటున్నది. నువ్వేమో ఏకంగా చెంచులుకో ఉంటావు, అది వర్కౌట్ అవుతుందా నీకు, చేస్తే దేశద్రోహులు ఎవరైనా చేయాలా, దేశద్రోహులు ఎవడన్నా ఈ మతానికి ఇలాంటి విద్వేషంతో ఉండేవాళ్ళు, టెర్రరిస్టులో ఎవడన్నా చేయాలా, వాడు చేసిన వాళ్ళని ఎలాగో ఉపేక్షించారు.
చంద్రబాబు ఇందులో ఏమి కోరుకుంటున్నాడు, ఏమవుతుంది, ఆయనే ఒక ఉన్మాదిలాగానో ఇంకోలాగా ఎందుకు ఇలాంటి తీసుకున్నాడని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలా. కానీ వీ వాంట్, మా అధ్యక్షులు నిన్న చెప్పినట్టు, ఇమ్మీడియట్ దీని మీద రికార్డ్ షుడ్ బి స్ట్రైటెండ్ అండ్ ఇన్ ది సెన్స్ సుప్రీంకోర్టు జడ్జితో ఎవరితోనో చేసి ముందు ఇందులో వాస్తవం మీద తేల్చి అది ఖచ్చితంగా మిస్చీఫ్ ఆయన ప్లే చేస్తున్నాడు కాబట్టి దాన్ని వార్నింగ్లు ఇచ్చి ఆయన ఎక్స్పోజ్ చేసి భక్తుల వాళ్ళ నమ్మకం ఏది ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించేట్టు ఒక యాక్షన్ తీసుకోవాలి. ఇంకా నాకు తెలిసి అయితే మేము నిన్న మొన్న స్టడీ చేసిన దాని ప్రకారం ఇప్పుడున్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కంటే ఇంకా ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. ఈవెన్ ఇప్పుడు ఎన్డీడీబీలో చేశారని చెప్తున్న ఎక్విప్మెంట్ కూడా ఆల్రెడీ మా హయాంలోనే టెండర్లు పిలిచారు అలాంటిది తీసుకురావడానికి. బట్ అది ప్రైసింగ్ దీని దగ్గర ఇదైపోయి కొంచెం డిలే అవుతుంది, పెట్టుకుంటే వచ్చేది. సో ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం మీద సజ్జల గారు చెప్పినటువంటి రియాక్షన్ ఇది. కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి, ఎన్టీవీ హైదరాబాద్.